రేవంత్ రెడ్డి గారు ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి యువతని ప్రోత్సహించడానికి ఈనాటి ప్రముఖ సింగర్ రాహుల్ గారిని మన కార్యక్రమంలో పాల్గొమని విజ్ఞప్తి చేశాము. వారు వచ్చినందుకు ఈరోజు మన మధ్యన మన తెలుగు వాళ్ళందరూ కూడా గౌరవపడే విధంగా ఆస్కర్ గెలిచి మన మధ్యలో వచ్చిన రాహుల్ గారికి ఒకసారి రాహుల్ సిబ్లీ గారికి ఒకసారి గట్టిగా చెప్పలతో స్వాగతం పలకాల్సిందిగా కోరుతున్నాం. ఈరోజు అన్న రేవంత్ అన్న గారు కూడా ఆయనకు షాల్తో సత్కరించడం జరిగింది. ఇప్పుడు మన మధ్యలో ఏ కార్యక్రమం అయితే మనం ఇనాగ్రేట్ చేయబోతున్నామో దాని యొక్క బ్రోచర్ రిలీజ్ కూడా రేవంత్ అన్న మరియు రాహుల్ గారు వాళ్ళ అమూల్యమైన చేతుల పైన ఇనాగ్రేట్ చేయబోతున్నారు. దానికి కూడా ఒకసారి గట్టిగా చెప్పడంతో మీరందరూ కూడా స్వాగతం పలకాల్సిందిగా కోరుతున్నాం. నీరజ్ భాయ్, నీరజ్ భాయ్, సుర్బిజీ అందరు ఒకసారి ప్లీజ్ కొద్దిగా వేదికపై అందరికి రిక్వెస్ట్ చేస్తున్నాం. ఒక్కొక్క స్టెప్ అందరు ఇంకా చేస్తే అందరు వచ్చేస్తారు. కొద్దిగా మరొకసారి ఈ యొక్క రాజీవ్ గాంధీ గారి పేరు పైన చేస్తున్న అక్యూజ్ కాంపిటీషన్ ఒక బ్రోచర్ ని రిలీజ్ చేసిన రేవంత్ అన్న గారికి, రాహుల్ గాంధీ గారికి, మాణిక్రమ్ ఠాకరే గారికి, రోహిత్ భాయ్ గారికి, నదీం భాయ్ గారికి, మరి ముఖ్యంగా ఎన్ఎస్సీ నేషనల్ ప్రెసిడెంట్ నీరజ్ గారికి, ఎన్ఎస్సీ అధ్యక్షుడు వెంకట్ గారికి, శివసేన గారికి, మహేష్ అన్న గారికి, రోహన్ అన్న గారికి, సతీష్ అన్న గారికి అందరికీ కూడా, ఫైన్ భాయ్ గారికి అందరికీ, సుర్బి గారు మన ఇజ్రాయల్ కాంగ్రెస్ సెక్రటరీ ఇన్ఛార్జ్ గారికి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు చేస్తున్నాం. ఒకసారి మరొకసారి గట్టిగా చప్పట్లతోని ఈ యొక్క కార్యక్రమాన్ని అందరూ కూడా వెల్కమ్ చేయాల్సిన కోరుతున్నాం. తెలంగాణం, 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 మన పేపర్ వస్తుంది.